కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్సీ బిల్లుపైన దేశవ్యాప్తంగా కాకుండా ఉత్తర భారతంలో ఈశాన్య రాష్ట్రాల్లోనే కావచ్చు ఇన్నర్ లైన్ రాష్ట్రాల్లో కొన్ని నిరసనలు అయితే జరుగుతున్నాయి. వాస్తవంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడిన సందర్భం మనం చూసాం, యూపీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఎన్ఆర్సీ పైన ప్రభుత్వం తేల్చేసింది, ఎన్ఆర్సీ వల్ల భారత పౌరులకు ఎలాంటి నష్టం జరగదు, భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లింకి కూడా దీనివల్ల నష్టం జరగదని కూడా తేల్చేసి చెప్పేసింది. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా కూడా ప్రకటన విడుదల చేశారు. అయినా కూడా అల్లర్లు మాత్రం ఆగటం లేదు. వాస్తవంగా అల్లర్లు చేసే వాళ్ళకు కావచ్చు, అల్లర్లు చేయించే వాళ్లకు కూడా కావచ్చు, దీనిపైన ఒక అవగాహన తీసుకురావాలని ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం కావటం లేదు, దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ ఎన్ఆర్సీ బిల్లుపైన ఎన్ఆర్సీ అమలుపైన చర్చ జరుగుతున్న తరుణంలోనే అనూహ్యంగా ఈ నేపథ్యంలో ఎన్పిఆర్ బిల్ అనే కొత్తది తీసుకొచ్చింది, అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ ఎన్పిఆర్ అంటే భారత జనగణన బిల్లును తీసుకొచ్చింది. వాస్తవంగా 2010లో కూడా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాన్ని ఒక జనాభాలో అంటే భారతదేశంలో ఎవరు సాధారణ నివాసం ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు అనేది ఒక లెక్క కట్టడానికి ఈ జనగణన చేస్తూ ఉంటారు. సో దాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది, అంటే దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ను తయారు చేసి ఒక యాప్ను కూడా తీసుకొచ్చింది. సో ఈ యాప్లో ఏంటంటే పేపర్ని వాడొద్దని, సో పేపర్ రహితంగా ఈ జనాభా లెక్కలు చేయాలని. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ సిటిజన్షిప్ ఏంటంటే భారతదేశ పౌరులు కాని వాళ్ళు ఎంతమంది అని తేలుతుంది ఈ ఎన్ఆర్సీ బిల్లు ఆమోదం పొందితే కనుక, ఎన్ఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక. అదే ఎన్పిఆర్ ఏంటంటే సాధారణంగా భారతదేశంలో ఎంతమంది పౌరులు నివాసం ఉంటున్నారు అనేది మాత్రం తేలుతుంది. రెండింటికి కాస్తంత తేడా వాస్తవంగా చెప్పాలంటే. సో ఈ ఎన్ఆర్పి అన్నది జనరల్గా భారతదేశంలో జరుగుతూనే ఉంటుంది, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది భారతదేశంలో. సో అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చేపట్టింది దీనికోసమని, ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేయడం, ఒక యాప్ను తయారు చేయడం. ఆ యాప్లో ఏంటంటే ఓన్లీ థంబ్ ఇంప్రెషన్, మిగతా ఐరిష్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే వాళ్ళు ఓరల్గా ఇస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఫీడ్ చేస్తారు. ఇది అత్యాధునికంగా ఏర్పాటు చేసినట్టు ఒక సాఫ్ట్వేర్. ఇక దీంట్లో అస్సాంని మినహాయించారు, అస్సాం మినహా అన్ని రాష్ట్రాలు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ జనగణన లెక్కలు మాత్రం చేయడం ప్రారంభించింది. సో ఈ విషయాన్ని కేబినెట్ నిర్ణయం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు కూడా ఏంటంటే అటల్ జల్ యోజన అని కూడా తీసుకురావడం జరిగింది. అంటే నీటి సాంద్రత ఎంత ఉంది, నీటి సాంద్రత యొక్క గుర్తింపు ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల హిమాలయ పర్వతాలకు కావచ్చు, మిగతా సానువుల పర్వతాలకు కావచ్చు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే దాని మీద కూడా ఒక సర్వేని తీసుకురావడం, ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఏంటంటే త్రివిదళాల చీఫ్ల ఉద్యోగ నియామకాలను కూడా ప్రస్తావించడం జరిగింది, నియామకాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇన్ని అంశాల మీద ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు మీడియా ముందు చెప్పినటువంటి మాటలు. వాస్తవంగా ఎన్పిఆర్కు సంబంధించినటువంటి జనగణన లెక్కలైతే ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే ఎంతమంది సాధారణంగా భారతదేశంలో నివాసం ఉంటున్నారని ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చుకోవడం మాత్రం అవసరం. కాకపోతే ఏంటంటే ఎన్ఆర్సీ బిల్లు ఆమోదం, ఎన్ఆర్సీ ప్రతిపాదిత రాష్ట్రాలకు ఎన్ఆర్సీ అమలు అవుతుందా లేదా అనే సమయంలో ఎన్పిఆర్ని తీసుకొచ్చి ఈ విధంగా బిల్లును అనౌన్స్ చేయించారు. ఎన్పిఆర్కు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది, క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఇంకా తదుపరి జనవరి నుంచి కూడా ఇది ప్రారంభించబోతున్నాను, జనవరి 4 నుంచి ఇది ప్రారంభమై సెప్టెంబర్లోపు దీని లెక్కలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించాలని కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కావచ్చు, మ్యాన్ పవర్ని కావచ్చు, టెక్నికల్కి సంబంధించినటువంటి విషయాలను కావచ్చు, ఇలా ఇవి క్రోడీకరించుకొని జనవరిలో ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎన్ఆర్సీ అమలుకు ఇది ఒక అడుగు మాత్రమే దూరంలో ఉంది. సో ఇది తేలితే కనుక ఎన్ఆర్సీ బిల్లు కూడా ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చనేది కూడా ఒక వ్యూహంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూద్దాం నిజంగా ఎన్పిఆర్ బిల్లులో ఉన్నటువంటి, ఎన్పిఆర్ అనేది సాధారణంగా ఇప్పటివరకు యూపీఏ ప్రభుత్వం చాలాసార్లు కూడా తీసుకొచ్చింది. వాస్తవంగా 1961లో తీసుకొచ్చింది, 1971లో తీసుకొచ్చింది, దాని తర్వాత 2010లో కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు చూద్దాం మరి ఈ 2019లో ఏం జరగబోతుంది కూడా. సో ఎంతమంది ఉన్నారు, సాధారణంగా నివాసం ఉన్న వాళ్ళని కూడా లెక్కలు తేలుతాయి.
సో దీని మీద మీ కామెంట్స్ కూడా చెప్తాను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.